ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు మొదలవడంతో గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీలు గెలుపు గుర్రాలను రంగంలోకి దింపుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్త వ్యక్తులను రంగంలోకి దింపుతున్నాయి. ఇది నిజంగా ఆయా నియోజకవర్గాల్లో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్త వ్యక్తులను నియోజకవర్గాల సమన్వయకర్తలుగా నియమించడంతో ఇరు పార్టీల్లోనూ వర్గ విభేదాలు బహిర్గతమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ జోన్గా పేరు పొందిన కర్నూలు జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. కర్నూలు జిల్లా వైఎస్ఆర్ సిపికి కంచుకోటగా మారింది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో గెలుపొంది, క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుతం అదే తరహాలో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఆలూరు, ఎమిగనూరు, కొడుమూరు, కర్నూలు సెగ్మెంట్లలో అభ్యర్థులను మార్చింది. ఇందులో ముఖ్యంగా ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న కర్నూలు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ను కాదని ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్ అహ్మద్ను రంగంలోకి దించింది. ఒకవైపు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మధ్య ఉన్న వర్గ విభేదాల కారణంగానే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేను తప్పించి ఇంతియాజ్ అహ్మద్ను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తమ నాయకుడిని కాదని, వేరే వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఏ విధంగా ఇస్తారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో చిలికి చిలికి గాలివానలా మారిన అసమ్మతి సెగలు కాస్త అధిష్టానం దృష్టికి చేరాయి. దీంతో స్వయంగా జిల్లా వైఎస్ఆర్ సిపి కోఆర్డినేటర్ రామ సుబ్బారెడ్డి హఫీజ్ ఖాన్ ని బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విషయం కాస్త సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లగా జగన్ హఫీజ్ ఖాన్ ను పిలిపించి, మన ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే నామినేటెడ్ రాజ్యసభ టికెట్ ఇస్తానని హామీ ఇవ్వడంతో హఫీజ్ ఖాన్ కాస్త శాంతించారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి సైతం కర్నూలు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ అధిష్టానం మాత్రం అంతకుముందే ఎస్వి మోహన్ రెడ్డి సతీమణి ఎస్వి విజయ మనోహర్ కి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవిని కట్టబెట్టడంతో కర్నూలు ఎమ్మెల్యే టికెట్ ఎస్వి మోహన్ రెడ్డికి ఇవ్వకుండా ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఇంతియాజ్ కు కట్టబెట్టారు. దీంతో ఎస్పీ మోహన్ రెడ్డి తనకు టికెట్ దక్కలేదన్న నిరాశ కంటే తన ఆధిక్యత గురించి చెప్పుకునే హఫీజ్ ఖాన్ కు టికెట్ దక్కలేదనే ఆనందమే ఎక్కువైనట్లుగా ఇంతియాజ్ ను వెంటబెట్టుకుని ప్రచారానికి తిరుగుతున్నారు. ముస్లిం వర్గానికి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి కావడంతో ఇంతియాజ్ పక్కాగా గెలుస్తాడని ఆశతో ఎస్వి మోహన్ రెడ్డి ఇంతియాజ్ పక్కన చేరి తన అనుచరులతో కలిసి ఇంతియాజ్ కు గట్టిగానే సపోర్టు చేస్తూ వచ్చారు. కానీ ఒక్కసారిగా ఇటీవల కర్నూలు జిల్లా అధ్యక్ష పదవిని ఎస్వి తన కుటుంబానికి కేటాయిస్తారని ఆశించారు. కానీ అందుకు భిన్నంగా అధిష్టానం మాత్రం కురువ సామాజిక వర్గానికి చెందిన 52వ వార్డు కార్పొరేటర్ నారాయణమ్మకు బాధ్యతలను అప్పగించారు. దీంతో ఒక్కసారిగా కంగు తిన్న ఎస్వి మోహన్ రెడ్డి అధిష్టానం తనకు మొండిచేయి చూపించిందని భావోద్వేగానికి గురై తన అనుచరులతో కలిసి నేరుగా ఇంతియాజ్ ఆఫీస్కు వెళ్లి మంతనాలు జరిపి ఇకపై తాను మీకు సపోర్టు చేయను అంటూ తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇలా జిల్లాలో జరిగే పరిణామాలు అన్నీ చూస్తూ ఉంటే వైఎస్ఆర్ సిపికి ఈసారి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనబడుతున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీని వీడి వైసీపీలోకి వచ్చిన ఎస్వి మోహన్ రెడ్డి హఫీజ్ ఖాన్ గెలుపుకు ఎంతో కృషి చేశారు. తన అనుచరులతో కలిసి అప్పుడు తమ పార్టీ అయినటువంటి టీజీ భరత్ ఓడించే దిశగా 6 నెలల ముందు నుంచి ప్రణాళికలను సిద్ధం చేసుకుని హఫీజ్ ఖాన్ తో పనిచేసి హఫీజ్ ఖాన్ గెలుపుకు ముఖ్య పాత్ర వహించారు. ఒక రకంగా చెప్పాలంటే హఫీజ్ ఖాన్ 2019 ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన టీజీ భరత్ పై కేవలం 4,000 పైచిలుకు ఓట్లతో మాత్రమే గెలుపొందారు. ఆ గెలుపుకు ప్రధాన కారణం ఎస్వి మోహన్ రెడ్డి అని అంతా చర్చించుకుంటున్నారు. ఎస్వి మోహన్ రెడ్డి తనకు ఎలాంటి పదవి దక్కకపోవడంతో వైఎస్ఆర్సీపీ పార్టీపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తుంటే ఈ ఎన్నికల్లో ఎస్వి మోహన్ రెడ్డి టీడీపీ పార్టీ అభ్యర్థి టీజీ భరత్ కు సపోర్టు చేసే అవకాశాలు ఉన్నాయని జనం గుసగుసలాడుతున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే మొత్తానికి కర్నూలు కోటపై వైఎస్ఆర్సీపీ జెండా ఎగరదేమో అన్న అనుమానం ప్రజల్లో లేకపోలేదు. ఒకపక్క
తన ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి అసెంబ్లీలో కాలు పెట్టాలనుకుంటున్న ఇంతియాజ్ కల కలగానే మిగులుతుందా అని కర్నూలు ప్రజలు చర్చించుకుంటున్నారు.